నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం గణేష్ మహోత్సవాలకు సహాయ సహకారాలు అందించాలని ప్రజా ప్రతినిధులకు విన్నపించిన పత్రం అందించిన కమిటీ సభ్యులు సివిల్ సప్లై హమాలి కూలీ రేట్లు పెంచాలని నిరసన చేపట్టిన సిఐటియు నాయకులు శాంద్రం ఆసుపత్రి నుంచి 31 మంది కరోనా విజేతలను డిశ్చార్జ్ చేసిన వైద్యులు పట్టణంలో గణేష్ మహోత్సవాలకు సహాయ సహకారాలు అందించాలని గణేష్ మహోత్సవ కమిటీ సభ్యులు ఎంపీ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గణేష్ మహోత్సవ కమిటీ సభ్యులు మంగళవారం నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యే శిల్ప రవిని కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 22 నుండి 26వ తేదీ వరకు దేవాలయాలు మరియు కళ్యాణ మండపాలనందు 2 నుండి 3 అడుగుల ఎత్తుగల విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం 5వ రోజు అనగా 26వ తేదీ బుధవారం నిమజ్జన కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో సహా అధ్యక్షులు గంగశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రుద్రవరం ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. అడవిలోకి కట్టెలు కొట్టేందుకు వెళ్లిన కాలనీకి చెందిన పెద్ద గోసయ్య రిజర్వాయర్లో శవమై కనిపించడంతో కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు. రుద్రవరం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన పెద్ద గోసయ్య కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నెల 15వ తేదీన కట్టెల కోసం అడవికి వెళ్లిన పెద్ద గోసయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలుగుగంగ పరిసర ప్రాంతాలలో వెతికారు. ఎంతకు కనిపించకపోవడంతో భార్య సదానమ్మ రుద్రవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం అడవిలో ఆవులు కాచుకునేవారు రిజర్వాయర్లో శవమే తేలియాడని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రుద్రవరం ఎస్ఐ రామమోహన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని బయటకు తీయించారు. మృతదేహం పెద్ద గోసయ్యదిగా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోజురోజుకు నంద్యాల పట్టణం జనాభా పరంగా వేగంగా పెరుగుతోంది. నివాసాలు కూడా అధికంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శివారు కాలనీలోని నివాసాలు పెరుగుతున్నాయి. అయితే శివారు కాలనీలలో కనీస సౌకర్యాలు లేమితో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 లక్షలకు పైగా జనాభా కలిగిన నంద్యాల పట్టణంలో శివారు ప్రాంతాల్లో కాలనీలు విపరీతంగా పెరిగాయి. శివారు కాలనీలు పెరిగినంత వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పట్టణంలోని చాపల రోడ్డు వెంబడి ఇటీవల కాలనీలు వెలిశాయి. అయితే ఈ కాలనీల్లో కనీసం రోడ్లు, విద్యుత్ దీపాలు, త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్ల వెంబడి రద్దీ విపరీతంగా పెరిగినప్పటికీ ఇక్కడ వీధి లైట్లు లేవు. ప్రధాన రహదారి శిథిలావస్థకు చేరుకుంది. అంతర్గత రహదారుల నిర్మాణం జరగలేదు. ఆర్కే నగర్, బృందావన్ కాలనీ, జర్నలిస్టు కాలనీలతో పాటుగా పలు కాలనీలు ఇక్కడ వెలిశాయి. ఈ ప్రాంత ప్రధాన రహదారి వెంబడి పాదాచారులు రాత్రులు నడిచి వెళ్లవలసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వీధి దీపాలు లేకపోవడం, కాలనీల వెంబడి ముళ్ల పొదలు ఉండడంతో పాముల భయంతో పాదాచారులు భయపడుతున్నారు. ఇప్పటికైనా గెలివి బేర్జి నుండి సాయిబాబా దేవాలయం వరకు వీధి దీపాలతో పాటు అంతర్గత రహదారులు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కృషి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మేము నూనెపల్లె గ్రామంలో ఈ చాపల రోడ్డున ఉన్నాము. ఈ వేబెడ్జి కాంచి చాపల వరకు, సాయిబాబా నగర్ వరకు మాకు లైట్లు అనేది లేదు. రోడ్లు బురదగా ఉన్నాయి. పాములు, తేళ్ళు, జర్లు వస్తూ ఉన్నాయి. మేము ఆడవాళ్ళం తిరగాలన్నా చాలా కష్టంగా ఉంది. మేము ఆడవాళ్ళం కానీ ఇక్కడ నివాసం ఉన్నాము. ఇల్లులు ఉన్నాయి. మొబ్బు చాలా చీకటి. నైట్ అయితే కదా దొంగలు వస్తారో, పురుగులు వస్తాయో, దోమలు వస్తాయి, ఏమొచ్చేది కానీ మాకు అర్థం కాదు. వాకిళ్ళు బిగాలు వేసుకొని ఇళ్ళలో కూర్చోవాలి. మేము బయట కానీ కూర్చోవడానికి మాకు ఆస్కారం లేదు. దయచేసి మాకు లైట్లు, రోడ్లు వేయించాలని కోరుతున్నాము. గెలివి ఏపీ కాడి నుంచి సాయిబాబా నగర్ వరకు మాకు రోడ్లు,
రోడ్లు వీధి లైట్లు కావాలి. మామూలుగా రాత్రి అయితేనే మాకు పాములు జర్రులు అవి ఇవి తిరుగుతూనే ఉన్నాయి రోడ్ల మీద. ఆడవాళ్ళు పోవడానికి ఇబ్బందిగా ఉంది, పొలాలకు పోయితోళ్ళు బరుగులు అవి ఇవి పోవడానికి కూడా రోడ్లు సరిగ్గా లేవు. అందరూ బురద మీద అటు ఇటు పోతున్నారు, కింద మీద పడుకుంటూ. రోడ్లు కావాలి, వీధి లైట్లు అవి వేయించాలని కోరుకుంటూ మంత్రి గారికి తెలియజేస్తున్నాం. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీల రేట్లు పెంచాలని, అలాగే వారికి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కరోనా బీమా కల్పించాలన్నారు. సివిల్ సప్లై హమాలీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కూలీ రేట్లు పెంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ జోన్లలో సైతం లెక్క చేయకుండా వారు పనిచేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీ యూనియన్ కార్యదర్శి గోపాల్, సివిల్ సప్లై హమాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల రేట్లు, సివిల్ సప్లై హమాలీ కార్మికుల రేట్లు, సివిల్ సప్లై హమాలీ కార్మికుల రేట్లు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై కార్మికుల కూలీ రేట్లు, సివిల్ సప్లై కార్మికుల కూలీ రేట్లు. 6 నెలలుగా పెండింగ్లో ఉన్న సివిల్ సప్లై హమాలి కార్మికుల కూలీ రేట్లు ఇంతవరకు ప్రభుత్వము ఏమాత్రము స్పందించకపోవడము చాలా చర్చనీయాంశము. ఎందుకంటే మా పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు 6 నెలలుగా కరోనా టైంలో మేము ప్రాణాలకు తెగించి నిత్యవసర సరుకులను పంపిణీ చేయడంలో, ఎగుమతి దిగుమతి చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నాము. కానీ వెంటనే ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వము మా కూలీ రేట్లు వెంటనే పెంచి చూడాలని కోరుతున్నాను. ఈఎస్ఐ పథకము గత 23 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ ఉండి ఇంతవరకు దాని గురించి మాట్లాడే నాదుడు లేడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈఎస్ఐ మాకు వెంటనే కల్పించాలని, కరోనా బీమా సౌకర్యము 50 లక్షలుగా పెంచాలని, ఇవ్వాలని మేము కోరుతున్నాము. శాంద్రం ఆసుపత్రి నుంచి కరోనా బారిన పడి కోలుకున్న 31 మందిని డిశ్చార్జ్ చేసినట్లు కోవిడ్ ప్రత్యేక అధికారిణి నారాయణమ్మ తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారిలో నంద్యాల, బన్గాన్పల్లె, కోయలకుంట్ల, ఆత్మకూర్, ఆళ్లగడ్డ, చాగలమరి, పాణ్యం, అవుకు, సిరివెళ్ల, దొర్నిపాడు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని ఆమె చెప్పారు. డిశ్చార్జ్ చేస్తున్న 31 మందికి కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం 2 సార్లు కరోనా పరీక్షలు నిర్వహించామని, అందరికీ నెగిటివ్ వచ్చిందని నారాయణమ్మ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న బాధితులందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2,000 రూపాయల నగదును వారి అకౌంట్స్కు బదిలీ చేసినట్టు ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రుద్రవరం ఎస్సీ కాలనీలో విషాదం, కట్టెల కోసమని వెళ్లి రిజర్వాయర్ల సమమైన ఎస్సీ కాలనీకి చెందిన పెద్ద కోసయ్య. నన్నేల పట్టణంలో కనీస సౌకర్యాలకు దూరమవుతున్న శివార్ కాలనీలు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న ప్రజలు. సివిల్ సప్లై హమాలీ కూలీ రేట్లు పెంచాలని నిరసన చేపట్టిన సిఐటియు నాయకులు. శాంతిరామ్ ఆసుపత్రి నుంచి 31 మంది కరోనా విజేతలను డిశ్చార్జ్ చేసిన వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అడ్వేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.